జగన్ గారి పరిపాలన ఆయన పాదయాత్రలో చెప్పని హామీలు చెప్పని కూడా చెప్పని చేస్తూ చెప్పని కూడా ఎక్కువగా చేస్తున్నాడు ఆయన అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడాను 108 104 ఈ పాదయాత్రలో చెప్పలు ఆయన ఆయన చెప్పని కూడా ఆయన ఎట్లా చేశాడు ఆరోగ్యశ్రీ ఇదంతను ఈయన కూడా కొన్ని చాలా పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈ గత ప్రభుత్వం ఆపేసిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు జగన్ గారు మళ్ళీ రీప్లే చేస్తున్నారు ఆయన అట్లాగే అమ్మఒడి పథకం గోరుముద్ద పథకం పల్లి గారుల పల్లి సోదరుల పథకాలు ఆటోలు 10,000 కార్ డ్రైవర్లు 10,000 అట్లా చెప్పని చాలా చాలా చేస్తున్నాడు ఆయన మరి మరి ఆయన చేసే ఇచ్చే పథకాలు ఇవో గత ప్రభుత్వాలు కానీ ఫస్ట్ నుంచి కూడా ఎవరూ ఇవ్వాల ఇవాళ మరి ఆయన చేస్తున్నాడంటే ఆడవాళ్ళకి 18,500 ఆశ్రయిత పథకాలు ఎవరిచ్చారు ఎవరు ఇవ్వాల ఈ రోజున ఆయన ఇస్తున్నాడు అంటే మరి ఆయన చాలా మనసుండ మనిషి ఆయన జనాలు ఏదో అనుకున్నారు కానీ జగన్ రౌడీ బౌడి నేను చేస్తాడు అనుకున్నారు కానీ ఇవాళ ఆయన చేసినట్టుగా కూడా ఎవరు చేయట్ల కరోనా వచ్చినప్పుడు మామూలుగా రూపాయి బియ్యం రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు ఈయన నెలకు 2-3 సార్లు 1,000 రూపాయలు అట్లా ఇచ్చాడంటే వేరే ప్రభుత్వాలు అయితే రైస్ 2 సార్లు నెలకు ఇచ్చేవాళ్ళు కాదు ఇవాళ ఇబ్బంది పడకుండా కరోనా వచ్చినప్పుడు దగ్గర నుంచి బాగా 2-3 నెలలు ఇంట్లోనే ఉండి జనాలు అందరూ రైసు ఇబ్బందులు పడకుండా ఉండక వాళ్ళని వైసీపీ నాయకులను కానీ వాళ్ళని కానీ కూరగాయలు కానీ కోడిగుడ్లు కానీ అలాంటి చాలా అందజేయమని ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకి చాలా రకాలుగా ఆర్డర్లు వేస్తే వాళ్ళందరూ ఇంటింటి తిరిగి కొండలని గట్లని ఏమి అనుకోకుండా చాలామంది తిరిగి 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 ప్రతి ఇంటికి చేర్నియర్ లేవా చేరపోతే మళ్ళీ అందిస్తూ అట్లాగే రైస్ కూడాను చాలా నెలకు 2 సార్లు ఇస్తాం రోజుకి నెలకి 1,000 రూపాయలు ఇస్తాం అమ్మఒడి పథకం ఇవన్నీ చాలా చాలా చేస్తున్నాడు దాన్ని బట్టి మరి ఆయన 2వసారి కూడా ఆడవాళ్ళనే చాలా ఆదరగా చూస్తున్నారు మేము పార్టీ పరంగా ఏం చెప్పలేదు కానీ వాళ్ళ ఈ పథకాలన్నీ ఇవ్వటం వలన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది ఇప్పుడు పెన్షన్లు ఉండే ఏ రోజునన్నా ఎవరన్నా ఇంటికెళ్ళి ఆరింటికే ఇంటికెళ్ళి ఇచ్చారు ఎవరన్నా ఏ ప్రభుత్వం కూడాను ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఆరింటికి వెళ్ళిపోయి 7 ఇంటికలా ఎవరు పెన్షన్లను ముసలమూతగా అందరూ కూడాను వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి ఆనందంగా ఉన్నారు ముసలాళ్ళు కూడాను ఈ రోజున అట్లాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అట్లా ఇప్పుడు ప్రభుత్వం వస్తుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పెన్షన్లు ఇవన్నీ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే వేస్తారు వాళ్ళ వీళ్ళు ఎలక్షన్లో వేయమని కూడా చెప్పవసరంలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్ జగన్ కంపల్సరీ గెలుస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.